విద్యాలయాలు, వీటినే కేవీ స్కూల్స్ అని కూడా అంటారు. ఈ స్కూల్స్లో మీ యొక్క పిల్లల్ని ఎలా జాయిన్ చేయాలి లేదా ఈ స్కూల్స్లో అడ్మిషన్స్ని ఎలాగ తీసుకుంటారు అన్న దాని గురించి చూద్దాం. ఎందుకంటే వీరు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే పెట్టరు. లైక్ ఇప్పుడు మనం నవోదయ, గురుకులాలు వీటిలో జాయిన్ అవ్వాలంటే మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఫోర్త్ క్లాస్ అయినా ఫిఫ్త్ క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా. కానీ ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉండదు. మరి ఎగ్జామ్ లేకుండా ఎలాగుంటుంది అడ్మిషన్స్ అన్న దాని గురించి చూద్దాం. ఈ కేంద్రీయ విద్యాలయాల నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుంటారు. మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రయారిటీ ప్రకారం మీకు అక్కడ మీ యొక్క పిల్లల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ ప్రయారిటీ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ తరువాత ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉంటాయి, అంటే బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బ్యాంక్, పోస్టల్, ఇటువంటి ఉద్యోగులు ఉంటారు కదా, ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవారు. సో వీరి యొక్క పిల్లలకి సెకండ్ ప్రయారిటీ. తరువాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఇదే స్టేట్కి అనుబంధ సంస్థలు ఉంటాయి, అంటే ఏపీఎస్ఆర్టీ అవ్వచ్చు లేదా ఎస్పీడీసీఎల్ అవ్వచ్చు, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా ఫోర్త్ ప్రిఫరెన్స్. ఇక మిగిలిన వారు ఎవరైతే ఉంటారంటే జనరల్ పీపుల్ అవ్వచ్చు లేదా లోకల్ పీపుల్ అవ్వచ్చు, ఇక మిగిలిన అన్ని కేటగిరీ వారందరికీ కూడా లాస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అదనంగా మీ యొక్క ఎంపీ, లోక్సభ సభ్యుడు అంటే లోక్సభ ఎంపీ ఉంటారు, రాజ్యసభ ఎంపీలని ఇద్దరు ఉంటారు. సో మీ యొక్క లోక్సభ ఎంపీ అయితే తన నియోజకవర్గం నుంచి 10 మంది పిల్లల్ని అయితే కనుక సెలెక్ట్ చేసి ఈ యొక్క సిఫార్సు చేయొచ్చు, అంటే రికమెండేషన్ అనేది చేయొచ్చు. అలాగే రాజ్యసభ సభ్యుడు అనుకుంటే కనుక స్టేట్ లెవెల్లో ఏ కేంద్రీయ విద్యాలయ స్కూల్కైనా సరే సిఫార్సు చేయొచ్చు. అలా కాకుండా లోక్సభ ఎంపీ అయితే తన నియోజకవర్గంలో ఉన్న స్కూల్కి మాత్రమే పంపించగలడు. సో అలాగే ఈ యొక్క ఎంపీలతోనే కాకుండా విద్యాలయ చైర్మన్ అంటే కలెక్టర్ చేతిలో ఇంకో 2 సీట్లు ఉంటాయి. సో మీరు బై కలెక్టర్ ద్వారా కూడా ఆ యొక్క ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కేవీ స్కూల్లో అయితే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. సో అయితే మీరు బై ఎంప్లాయీస్ ద్వారా వెళ్ళాలి, మీరు ఎంప్లాయీస్ అయిన అయ్యి ఉండాలి, లేదా బై పొలిటీషియన్ ద్వారా అయితే కనుక స్కూల్స్లో జాయిన్ అవ్వచ్చు. అయితే మీకు దగ్గరలో ఎక్కడ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని సెలెక్ట్ చే ఐ మీన్ సెర్చ్ చేయాలనుకుంటే మీరు మీ క్రోమ్లో కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కానీ మీ యొక్క జిల్లా పేరు, సపోజ్ మీరు శ్రీకాకుళం జిల్లా అనుకోండి, శ్రీకాకుళం డిస్టిక్ కేంద్రీయ విద్యాలయ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ స్కూల్ అనేది వస్తుంది. సో ట్రై చేయండి, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, అంతా కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి.